మహాగణాధిపతయే నమ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి స్వరూపమైనటువంటి శాస్త్రమును మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్తస్య నిస్సరతే కన్యా ప్రవాహవత్ డెవోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం లలితా సహస్రనామాలలో పద్దెనిమిదో నామం ఎటువంటి శుభ ఫలితములు ఇవ్వనుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ఏమిటా నామము అది చేసుకోవడం ద్వారా మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసినట్లయితే కొంతమంది పిల్లలకి సరిగ్గా మాటలు రావండి లేదా ఇంకొంతమంది ఎంత పెద్దైనా కానీ వాళ్ళకి ఎలా మాట్లాడాలో తెలియదు మరి కొంతమందికి ధనము సరిగ్గా రాదు ఇంకొంతమంది కుటుంబ సంబంధమైన సమస్యలు ఉంటాయి అంటే జ్యోతిష్ శాస్త్ర రీత్యా రెండో భావ సంబంధం అంటారు దీన్ని అంటే రెండో భావంలో ఏముంటుందంటే ధనము కుటుంబము వాక్కు ఉంటాయి ఈ యొక్క ధన కుటుంబ వాక్ సంబంధమైనటువంటి దోషాలు పోవాలి అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ఈ యొక్క శ్లోకాన్ని చదవాలి ఏమిటా నామము నవవిద్రుమ బింబస్త్రీ నెక్కారి రథనచ్చద ఏంటండి ఈ యొక్క నామానికి ఈ శక్తి ఉంటుందా అవును ఎందుకంటే ఈ నామంలో నెక్కారి రథనచ్చద అంటే అమ్మవారి యొక్క పెదవుల గురించి చెప్పేదండి ఈ నామం అవి వేటిని వేటికంటే అద్భుతంగా ఉన్నాయంటే పగడముల్ని కూడా పగడాలు కూడా వాటి ముందు అంత అంటే ఆ పగడాలు కూడా చూడ్డానికి వాటి ముందుని నవ విద్రుమ బింబస్ నెక్కారి రథనచ్చద కాబట్టి అమ్మవారి యొక్క అధరములు అంత చక్కగా ఉన్నాయి అని చెప్పని ఆ అధరాలను భావన చేస్తూ గనక ఓం నవవిమ బింబశ్రీ న్యక్కారి రథనచ్చద ఎయి నమ అని చెప్పి చేసినట్లయితే పిల్లలకి మాటలు రావు ఒక్కొక్కసారి మూడేళ్ళు నాలుగేళ్ళు వచ్చేస్తుంటాయి వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు అమ్మవారి యొక్క పెదాలను తలుచుకుంటూ తల్లిదండ్రులు చేసినట్లయితే ఈ యొక్క నామాన్ని వాళ్ళు చక్కగా పలుకుతారు ఇంక వాళ్ళు అలాగే ఇంకొంతమంది కుటుంబ సంబంధమైన సమస్యలు ఉన్నాయి ఎందుకంటే కుటుంబ భావాను పెదవు పెదవులు రెండో భావం కుటుంబానికి కూడా రెండో భావమే కుటుంబంలో ఎందుకు సమస్యలు వస్తాయి ఒకరికొకరు మాట మాట అనుకోవడం ద్వారా అనవసరంగా మాటలు మాట్లాడుకోవడం అనవసరంగా గొడవలు తగ్గుతాయి ఎందుకు ఎందుకు తగ్గాలంటే గొడవలే ఎందుకు తగ్గాలి ఎందుకంటే అమ్మవారి యొక్క పెదవులను ఇక్కడ మనకి పగడములు పగడాలు కూడా అంత అలా ఉండవు అన్నట్టుగా అక్కడ భావన వచ్చేలా చెప్పడం జరిగింది పగడానికి ఎవరు కారకుడు అంటే కుజుడు కుజుడు దేనికి కారకుడు అంటే గొడవలకి కారకుడు సహజంగా ఈ మంత్రాన్ని గనక చేసుకున్నట్లయితే కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు తొలగిపోవడం జరుగుతుంది ఎవరికైనా చిన్నపిల్లలకు మాటలు సరిగ్గా రావట్లేదు ఇంకా చాలా ఉన్నాయి నామాలు మాటలు రావడానికి ఇది కూడా వన్ ఆఫ్ ది నామం అలాగే అప్పుల బాధలు అప్పులకే కడుతూ ఉంటారు డబ్బులన్నీ కూడా వీళ్ళ డబ్బులన్నీ దేనికి ఖర్చు అయిపోతూ అప్పులు అప్పులు తెచ్చినటువంటి అప్పులు తీర్చడానికి ఖర్చు అయిపోతూ ఉంటాయి ధన సంబంధమైన ఇబ్బందులు పడుతూ ఉంటారు మీరు కనుక అమ్మవారి యొక్క వదన సంబంధించినటువంటివి ఇవన్నీ ఇందాక మనం చెప్పుకుంటున్నటువంటి వాటిలో అవన్నీ చెప్తూ ఉంటే కూడా వదనం సంబంధించిన ఏవి చెప్పుకున్నా కూడా ధన సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి ఇందులో పర్టికులర్గా పెదవుల గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క శ్లోకంలో ఖచ్చితంగా ధన సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోవడం జరుగుతుంది నవ విధ్రుమబింబశ్రీ నెక్కారి రథనచ్చదా దీనికి ఓము లాస్ట్లో నమ కలుపుకోండి లేదు అలా కాదు లలితహాస్రనామాలు మొత్తం చేసుకుంటూ మధ్య మధ్యలో అంటే ఏంటి స్టార్టింగ్లో ఒక నామం చేస్తాం కదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నవవిధ్రుమ బింబశ్రీ న్యక్కరి రథనచ్చద చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత నవవిధ్రుమ బింబశ్రీ నెక్కారి రథనచ్చదా ఈ రకంగా వరుసగా చేసుకుంటూ రండి ఒక లైన్ మరో లైన్ మరో లైన్ మరో అలా ఆ రకంగా మారుస్తూ మారుస్తూ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ధన కుటుంబ వాక్ సంబంధమైనటువంటి దోషములు అమ్మవారి యొక్క నామస్మరణ ద్వారా తొలగించుకోవచ్చు ఓం శ్రీమాత్రే నమ